హాయ్ గైస్, వెల్కమ్ టు హెచ్ఆర్డిఆర్ యూనివర్స్. గోట్ మూవీ రివ్యూ. గోట్ సినిమా ఎలా ఉంది అంటే బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే, సో ఇప్పుడు మూవీ రివ్యూలోకి వచ్చేద్దాం. ఇందాక మేము వేసాం కదా అని చెప్పి ఏదో సర్కాజం కాదు, యాక్చువల్గా సినిమా బాగానే ఉంది. ఇట్స్ అ గుడ్ వన్ టైమ్ వాచ్. సినిమా బాగుంది కానీ కొన్ని కండిషన్స్ అప్లై. విజయ్ గారి ఫ్యాన్స్కి ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ఎ ట్రీట్. అలా కాకుండా మీరు ఒక క్యాజువల్ మూవీ గోవర్, అప్పుడప్పుడు కొన్ని కొన్ని సినిమాలు చూసే రకమైన, ఆర్ సినిమాని అంతగా ఓవర్ అనలైజ్ చేయకపోయినా మీకు బాగానే అనిపిస్తుంది. సో మీరు ఇటువంటి టైప్ ఆఫ్ ఆడియన్స్ అయితే కనుక ప్లీజ్ డూ గివ్ దిస్ ఎ వాచ్. స్టోరీలోకి వస్తే, విజయ్ ఈజ్ ఎ శాట్స్ ఆఫీసర్, సమ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కి ఆఫీసర్. వాళ్ళకు ఒక టీం ఉంటుంది, దే ఆర్ ప్రెటీ క్లోజ్ టు ఈచ్ అదర్. ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటాడు, బట్ ఒక మిషన్ మీద హీ హ్యాస్ టు గో టు థాయిలాండ్, అట్ ది సేమ్ టైం ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళాల్సి వస్తుంది. అండ్ సమ్ ఇష్యూ హ్యాపన్స్ దేర్, దానివల్ల తన ఫోర్స్కి దూరంగా, ఫ్యామిలీకి దూరంగా ఉంటాడు. బట్ అగైన్ ఒక 15 ఇయర్స్ తర్వాత అగైన్ కొత్త ఆపద వస్తుంది. అండ్ విజయ్ అండ్ వాళ్ళ అబ్బాయి జూనియర్ విజయ్, ఇది పెద్ద స్పాయిలర్ కాదు బికాస్ ట్రైలర్లో ఆల్రెడీ ఉంది, ఎలాగా ఈ ఇష్యూని రిజాల్వ్ చేశారు అన్నదే స్టోరీ అనమాట. డీటెయిల్గా చెప్పట్లేదు ఎందుకంటే దేర్ ఆర్ స్పాయిలర్స్ ఇంక్లూడెడ్ ఇన్ ది ప్లాట్ సినాప్సిస్ అనమాట. సో దాట్ ఈస్ ద బేసిక్ స్టోరీ లైన్. డీటెయిల్డ్ అనాలిసిస్కి వెళ్ళే ముందు ఒకసారి పర్ఫార్మెన్సెస్ అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడదాం. పర్ఫార్మెన్స్ ఇట్ ఈస్ అవుట్ అండ్ అవుట్ విజయ్స్ స్టోరీ, ఎందుకంటే విజయ్ గారు హ్యాస్ స్టార్టెడ్ హిస్ పొలిటికల్ కెరియర్. సో పార్టీ అదే అనౌన్స్ చేశారు కాబట్టి ఇంకా దిస్ మేబీ ఇస్ లాస్ట్ బట్ వన్ ఫిల్మ్, దెర్ ఇస్ అనదర్ వన్ ఫిల్మ్ అంట. సో ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫుల్ ఫ్యాన్ సర్వీస్, సో మెనీ విజిల్ వర్తి మూమెంట్స్, కాల్ బ్యాక్ టు హిస్ ప్రీవియస్ ఫిల్మ్స్, అలా చాలా ఉంటాయి. కొన్ని మనకు అర్థమవు, అంత కనెక్ట్ అవ్వలేము, కొన్ని మనకు అర్థమవుతాయి. నాకు, నేను పర్సనల్గా ఇది తమిళ్ వెర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూశాను, ఎందుకంటే ఇక్కడ తెలుగు వెర్షన్ లేదు. సో ఆల్రెడీ అందరూ తమిళ్ క్రౌడ్ కాబట్టి వాళ్ళ ఇల్లో గోల్లో అవన్నీ ఉన్నాయి, విచ్ ఈస్ ఫైన్, అది బాగుంది. కొన్ని కొన్ని మనకి అర్థమవుతాయి, ఐఎమ్ వెయిటింగ్ ఒకటిను అండ్ ఇంకోటి ఏదో అలాగా కొన్ని కొన్ని మనకు అర్థమవుతాయి, బట్ మిగిలిన వాటికి అంత అర్థమవుతుంది. బట్ ఓకే, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇంకా మిగిలిన యాక్టర్స్ కూడా వాళ్ళ వాళ్ళ రోల్స్లో బాగానే చేశారు. ఆల్ ఆర్ టైర్ వన్ యాక్టర్స్, ఏది బ్యాడ్ యాక్టింగ్ అంటూ ఏం లేదు. విజయ్ గారు కాకుండా ప్రభుదేవాకి, ప్రశాంత్కి, స్నేహ గారికి దే హ్యాడ్ గుడ్ స్క్రీన్ టైం. హీరోయిన్కి అంత స్క్రీన్ టైం, మీనాక్షి చౌదరి గారికి అంత స్క్రీన్ టైం లేదు. జస్ట్ ఒక సాంగ్స్ కోసం అవన్నీ పెట్టడం జరిగింది. అండ్ సాంగ్స్ యాక్చువల్లీ ఆర్ హిండ్రెన్స్ టు ది ప్లాట్, దాని గురించి డిస్కస్ చేద్దాం. బీజిఎం అండ్ సాంగ్స్ ఆర్ నాట్ గ్రేట్, నాట్ బ్యాడ్ ఈదర్. సాంగ్స్ మరీ హమ్ చేసుకునే అంత గొప్పగా లేవు, అలానే స్క్రీన్ మీద వస్తే వదిలేసే అంత బ్యాడ్గా కూడా లేవు. కాకపోతే సాంగ్స్ ప్లేస్మెంట్ ఈజ్ వెరీ ఆఫ్. పర్టికులర్లీ విజయ్ గారి కోసం 2 డాన్స్ నెంబర్స్ పెట్టారు, విచ్ కంప్లీట్లీ బ్రేక్ ద ఫ్లో ఆఫ్ ది మూవీ. సెకండ్ హాఫ్లో వస్తాయి అవి, దానివల్ల బ్రేక్ అవుతుంది మూవీ. అండ్ మీనాక్షి చౌదరి గారికి యాక్టింగ్ చేసేంత స్కోప్ లేదు, వెరీ లిమిటెడ్ స్క్రీన్ టైమ్ ఫర్ హర్. గుంటూరు కారం అన్ని సీన్లు ఉన్నాయి, అన్ని సీన్లు ఉన్నాయి దీంట్లో కూడా. అండ్ బీజిఎం ఆల్సో యువన్, అంటే కొత్తగా ట్రై చేశారు కొంచెం డిఫరెంట్గా, వెస్ట్రన్ జోనర్ మిక్స్ చేస్తూ, నాట్ యూజువల్, అంటే కొంచెం తెలుగులో డబ్బులు అవి ఇవి ఎక్కువైపోయినాయి మధ్యన. సో దానికి డిఫరెంట్గా ఉంటుంది, బట్ అంత ఎంగేజింగ్గా కూడా లేదు, అగైన్ అంత బ్యాడ్గా కూడా లేదు. తలపతి అని, ది విజయ్ అని, దే ఆర్ సమ్ న్యూ టైప్ ఆఫ్ విజన్ దట్ దే హ్యావ్ యూస్డ్. అంత గొప్పగా కూడా నాకైతే అనిపించలేదు థియేటర్లో, బట్ అగైన్ అంత బ్యాడ్ కూడా కాదు. సో అంత సినిమా అంతా ఇలాగే ఒక మీడియా కార్ లాగా, అంత గొప్పగా కూడా లేదు, అంత బ్యాడ్గా కూడా లేదు అన్నట్టే ఉంది. సినిమా బడ్జెట్ ఎక్దమ్ 400 crores ట్యూన్ అని చెప్తున్నారు. సినిమా అంత రిచ్గా, అంటే దెర్ ఆర్ ఫారెన్ లొకేషన్ చేజ్లు సీక్వెన్స్లు ఉన్నాయి, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అంత 400 crores ఎక్కడ ఖర్చు అయింది అర్థమవ్వలేదు నాకైతే. నాకు అనిపిస్తుంది కొంచెం డీఏజింగ్లో మేబీ ఎక్కువ ఖర్చు అయినట్టుంది. ఆ ట్రైలర్లో చూసినంత బ్యాడ్గా అయితే లేదు, నేను థియేటర్లో చూసినప్పుడు నాకు అది బాగానే అనిపించింది. సెకండ్ విజయ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ నాట్ దాట్ బ్యాడ్. అండ్ క్లైమాక్స్లో ఒక స్టేడియం సీక్వెన్స్ ఉంటుంది, మేబీ దాని గురించి కూడా ప్రొడక్షన్ కాస్ట్ అది పెరిగి ఉండొచ్చు. ఆల్ ఇన్ ఆల్ ఓకే. విఎఫ్ఎక్స్ ఈజ్ వెరీ బ్యాడ్, విఎఫ్ఎక్స్ కొన్ని కొన్ని చోట్ల బాగా తెలిసిపోతుంది, అంటే అవసరం లేదు అక్కడ మళ్ళీ విఎఫ్ఎక్స్ పెట్టి, అది కొంచెం ఆఫ్గా అనిపించింది నాకు. ఏ మూవీ అయినా కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ దాటితే ఆటోమేటిక్గా మీకు నచ్చుతుంది. సో నాకు ఈ సినిమాకి చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. ట్రైలర్ చూసి ఇది అదిరింది మెర్సల్ అదే టైప్లో డ్యువల్ రోల్ పెద్ద గొప్పగా ఉంటుంది అనుకోలేదు నేను.
విచ్ ఈజ్ నాట్ ది కేస్. ఇక్కడ కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ బాగున్నాయి ఈ సినిమాలో. అండ్ కొంచెం డిఏజింగ్ కానీ క్లైమాక్స్ షార్ట్స్ కానీ కొంచెం ఆ వెంకట్ ప్రభు టచ్ కనిపించింది కొంచెం, అది కూడా బాగా నచ్చింది నాకు. సో అండ్ టాక్ కూడా అంత గొప్పగా లేదు, వెన్ ఐ వాంటెడ్ టు గో యావరేజ్ యావరేజ్ అన్నారు అలాగే వెళ్ళి చూసాను. సో ఆ మైండ్ సెట్తో చూసాను నాకు కొంచెం బెటర్గా అనిపించింది. సో మీరు కూడా ఇఫ్ యూ హ్యావ్ వెరీ లో ఎక్స్పెక్టేషన్స్ ఆర్ కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అట్ మినిమమ్, ఎక్కువ పెద్ద ఒక నార్మల్ టైం పాస్ కమర్షియల్ మూవీ చూపడానికి వెళ్తున్నాం, పాప్కార్న్ ఎంటర్టైనర్ వన్ టైం వాచ్ అనుకుంటే గ్యారంటీ వెళ్ళి. ఓకే ఇప్పుడు డీటెయిల్ అనాలిసిస్లోకి వెళ్దాం, ఇక్కడ నుంచి స్పాయిలర్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ హ్యావ్ నాట్ వాచ్ ద ఫిల్మ్ అండ్ ఇఫ్ యూ ఇంటెండ్ టు వాచ్ ప్లీజ్ గో వాచ్ ద ఫిల్మ్ ఫస్ట్ అండ్ దెన్ రండి. చూసిన సినిమా ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ రండి, ఇక్కడ నేను చెప్పే పాయింట్స్ మీరు రెసొనేట్ అవుతున్నారో లేదో చూడండి. యాక్చువల్గా నేను జనరల్గా రివ్యూస్ చూడను సినిమా చూద్దాం అనుకున్నట్టయితే, ఓన్లీ హెడ్డింగ్ అండ్ కింద బాటమ్ స్కోర్ చూస్తాను అసలు వెళ్ళాలి వద్దా అని డిసైడ్ అవ్వడానికి. కాకపోతే అక్కడ కూడా ఎవరో పెద్ద దెబ్బ వేశారు, ఇంటర్వల్ ట్విస్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళు రివ్యూ సమ్మరీలో పెట్టేసారు, ఫస్ట్ లైన్లో పెట్టేశారు అనమాట, అదొక్కటి లేకుండా ఉండాల్సింది. సో బేసిక్గా పెద్ద స్పాయిలర్ ఏంటి అంటే, చిన్న విజయ్ ఎవరైతే ఉన్నారో బేసిక్గా కొడుకు విజయ్ ఇస్ విలన్ ఆఫ్ ద మూవీ. విలన్ అంటే మరి హార్డ్ కోర్ విలన్, నార్మల్ ఏదో ఫార్మాలిటీ విలన్ కాదనమాట. అది ఇంటర్వెల్లో రివీల్ అవుతుంది. ఆ రివీల్ నాకు తెలిసిపోవటం వల్ల ఫస్ట్ ఆఫ్ అంతా కొంచెం బ్లాండ్గా అనిపించింది. థియేటర్లో దట్ మూమెంట్ ఫైర్డ్, చాలామందికి నచ్చింది అక్కడ, అక్కడ పీపుల్ వర్ సర్ప్రైజ్డ్. సో ఇప్పుడు అది ఒక మూమెంట్ అనుకుంటే దానికి ముందు ఇంకొక ట్విస్ట్ ఉంటుంది. ఇది ట్రైలర్లో రివీల్ చేసేసారు. బేసిక్ ఏంటంటే ఇప్పుడు ప్లాట్ ఎలా వస్తుంది అంటే, నేను అన్నా కదా థాయిలాండ్ వెళ్ళినప్పుడు అక్కడ జరిగే ఇన్సిడెంట్ ఏంటంటే, హీరో వాళ్ళ అబ్బాయి అక్కడ తప్పిపోతాడు, తప్పిపోయిన తర్వాత చనిపోతాడు. సో హీరో అది చనిపోయాడు అనుకుంటాడు, హీరో హీరోయిన్కి మధ్య గొడవలు వస్తుంది, బికాస్ ఆఫ్ దిస్ వాళ్ళు విడిపోతారు. సో ఈ డ్రామా విడిపోతారు, సెపరేట్ సెపరేట్గా ఉంటారు, హీరో కూడా ఫోర్స్ నుంచి దూరం అవుతాడు. తర్వాత మళ్ళీ ఏదో పని మీద యూరప్ వెళ్తే యూరప్లో సడన్గా అప్పుడు చిన్న విజయం చూస్తాడనమాట. అక్కడ చూసి వీడే నా అబ్బాయి వీడే మా నాన్న అని చెప్పి అక్కడ కనెక్ట్ అవుతారు, అక్కడ ఒక చేస్ సీక్వెన్స్. సో ఇలా నడుస్తుంది. నా ప్రాబ్లం ఏంటంటే ట్రైలర్లో వాళ్ళు చిన్న విజయ్ అని కూడా ఒకడు ఉన్నాడని, వాడు డిఏజింగ్ ఇదంతా చూపించారు, వాడు నాన్న అంటున్నాడు కాబట్టి, వీడు ఒకడు ఉన్నాడని మనం తెలిసినప్పుడు వీడు చనిపోవటం, తర్వాత ఇలా బాధపడటం, తర్వాత ఇలా విడిపోవటం, ఇదంతా నాకు ఇంకెప్పుడవుతుంది పాయింట్కి రండిరా అన్నట్టే అనిపించింది అనమాట. అయన్నొద్దు పాయింట్కి రా, వాళ్ళు కూడా తప్పు పట్టలేము, ఇది ఒక స్ట్రాటజిక్ కాల్ అనిపించింది. బేసిక్గా పాయింట్ ఏంటంటే మనల్ని అలా ట్యూన్ చేసి ఇంటర్వెల్ పాయింట్కి, లేదు చిన్న విజయే విలన్, మనం యాక్చువల్గా ఏమనుకున్నాం ఇప్పుడు పెద్ద విజయ్ ఉన్నాడు చిన్న విజయ్ ఉన్నాడు ఇద్దరు కలిపి ఎవడు పెద్ద విలన్ ఎదుర్కొంటాడు ఏదో పెద్ద ఆపద నుంచి కాపాడతాడు అనుకుంటే కట్టుపడిన టేస్ట్ చేంజ్ అనమాట. అది దా సర్ప్రైజ్, అది విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్. ఇక ఈ ట్విస్ట్ కాకుండా సెకండ్ హాఫ్ ఈజ్ ఆల్సో ఫైన్. దేర్ ఇస్ అ క్యాట్ అండ్ మౌస్ చేజ్ బిట్వీన్ యంగర్ విజయ్ అండ్ ఎల్డర్ విజయ్, తండ్రి కొడుకుల మధ్య క్యాట్ అండ్ మౌస్ చేజ్ ఉంటుంది. ఎందుకంటే కొడుక్కి తెలుసు తండ్రి మీద అటాక్ చేస్తాను, కానీ తండ్రికి తెలియదు కదా ఆడు కొడుకు ఎదవని, అది తెలిసేంత వరకు కొంచెం టైం పట్టింది. సో అక్కడ వరకు క్యాట్ అండ్ మౌస్ చేజ్ బాగానే ఉంటుంది. తర్వాత కొన్ని క్యారెక్టర్ రివీల్స్ అవుతాయి, ప్రభుదేవ గారితో ట్విస్ట్ ఉంటుంది, ప్రశాంత్ గారితో ట్విస్ట్ ఉంటుంది, అవి ఓకే కొంచెం కన్వీనియంట్ ప్లాట్ పాయింట్స్ అనుకోవచ్చు మీరు, బట్ స్టిల్ ఓకే. నాకైతే నేరేటివ్ ఫ్లోలో నేను అంత ఆలోచించలేదు. మీరు పని కట్టుకుని వీడు తేడా కనపడుతున్నాడు వీడు డబ్బులుగా మారుతున్నాడు అని మీరు ముందు నుంచి బ్రెయిన్ పెట్టేస్తారనుకోండి మీకు తెలిసిపోతుంది, అంత ఎఫర్ట్ పెట్టాల్సిన స్టోరీ ఏం కాదు. అది పెట్టకుండా చూసాను కాబట్టి నాకైతే కొంచెం థియేటర్లో బాగానే అనిపించింది. అండ్ ఐ థింక్ జనరల్లీ ఆడియన్స్ ఆల్సో వర్ సర్ప్రైజ్డ్ ఫర్ దీస్ ట్విస్ట్స్. ఒక్క విషయంలో మటుకు విజయ్ గారిని మెచ్చుకోవాలి, అట్ దిస్ పాయింట్ ఇన్ హిస్ కెరియర్ ఎప్పుడైతే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నారో ఇటువంటి టైంలో జనరల్గా ఎవరు ఇటువంటి రిస్కీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోరు, సమాజ సేవ లోక సేవ ఆర్ కొంచెం మెసేజ్ ఇచ్చేలాగా ఇటువంటి స్టోరీసే జనరల్గా చూసుకుంటారు. కానీ ఇలా ఫుల్ నెగిటివ్ షేడ్, ఇదేమి నెగిటివ్ షేడ్ కూడా కాదు, ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ ప్రాపర్ నెగిటివ్ రోల్. వి సినిమాలో నాన్నగారు ముందు నెగిటివ్ అని చెప్పి మళ్ళీ లాస్ట్లో లేదు నేను లోక కళ్యాణం కోసం చేసా అంటారు చూడండి, అలా కాదు, ఇట్స్ ప్రాపర్ నెగిటివ్ రోల్. లాస్ట్కి కొడుకు చచ్చిపోతాడు, నాట్ ఏ స్పాయిలర్, ఇప్పటివరకు చూస్తున్నారంటే మీరు స్పాయిలర్స్ చూస్తున్నారు ఎనీవే. సో అండ్ విలన్ కూడా రూత్లెస్ గాని చంపుతాడు, కొంచెం సైకాటిక్గా బిహేవ్ చేస్తాడు, అదంతా నెరేటివ్ థ్రెడ్కి బాగానే వాడుకున్నారు. సో కూడోస్ ఫర్ విజయ్ ఫర్ చూజింగ్ దిస్ సబ్జెక్ట్. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ ఒకటి ఉంటుంది, విచ్ ఈస్ అగైన్ ఫన్నీ థింగ్, ఐ డోంట్ నో వెదర్ ఇట్ విల్ వర్క్అవుట్ ఆర్ నాట్. బేసికలీ సీక్వెల్ కోసం
చిన్న ర్యాండమ్లీ ఒక సైన్స్ ఫిక్షన్ వదిలేరు కానీ ఐ డోంట్ నో ఇప్పుడు మరి ఇవన్నీ ఈయన పొలిటికల్ ఎంట్రీ ప్రకారం మరి అది అవుతుందో లేదో మనం చెప్పలేము. సో దట్స్ ఇట్ గైస్. ఎనీవే బాటమ్ లైన్ ఏంటంటే నాకైతే సినిమా నచ్చింది, మోస్ట్లీ బికాజ్ నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు అండ్ దే హ్యావ్ సర్ప్రైజ్ అండ్ ప్లాట్లు కొన్ని ప్లాట్ పాయింట్స్ ఉన్నాయి, మరీ మీరు ఓవర్ అనలైజ్ చేస్తే నచ్చదు, అదర్వైజ్ ఇట్స్ ఎ గుడ్ టైం పాస్ మూవీ, గుడ్ పాప్కార్న్ మూవీ. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ విల్ సీ యూ అగైన్. వన్ పర్టికులర్ ఫ్యాక్ట్ ఐ వాంట్ టు అప్రిషియేట్ హిమ్ ఇన్ దిస్ మూవీ. ఇది రియలైజేషన్.